హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్లో టోటల్గా 9 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. కానీ బిగ్ బాస్ ఈసారి నామినేషన్స్లో ఒక ట్విస్ట్ అయితే ఇస్తున్నాడు. అదేంటంటే ఒక టాస్క్ పెట్టి ఒకరికి ఇమ్యూనిటీ ద్వారా నామినేషన్స్ నుంచి సేవ్ చేయబోతున్నాడు. అదైతే రేపు జరగబోతుంది. సో మార్నింగ్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. ఇక లాస్ట్ వీక్ అయితే ఓటింగ్ పోల్స్లో స్టార్టింగ్ ఇనాయా టాప్ 1లో ఉండగా రేవంత్ టాప్ 2లో ఉన్నాడు. కానీ ఈ వీక్ ఓపెనింగ్సే రేవంత్ టాప్ 1లో ఉన్నాడు కాబట్టి ఇక ఈ సీజన్కి విన్నర్ రేవంత్ అని ఫిక్స్ అవ్వచ్చు. ఇక అన్ని ఓటింగ్ పోల్స్లో రేవంత్ టాప్ 1లో ఉండగా ఇనాయా టాప్ 2లో ఉంది. సో 3-4-5 ప్లేసెస్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి ఈ 3 మెంబర్స్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక రిమైనింగ్ 4 మెంబర్స్ అంటే రోహిత్, శ్రీసత్య, మరీనా, రాజ్ ఈ 4 కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో ఇదైతే ఇప్పటి వరకు నామినేషన్స్లో ఉన్న 9 కంటెస్టెంట్స్ ఓటింగ్. ఇంకా ఓటింగ్ పోల్స్ అఫీషియల్గా ఓపెన్ కాలేదు. అవి రేపు నైట్ 11:00 ఓపెన్ అవుతాయి కాబట్టి రేపు ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో రేపటి వీడియోలో చూద్దాము. ఇక మార్నింగ్ ఎవరు నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు అన్న అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. రాజ్, శ్రీసత్య వీరిద్దరు కానీ సేవ్ అయ్యారంటే మాత్రం లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వీక్ మోస్ట్ డేంజర్ వీరిద్దరికే. సో ఈ వీక్ మీ ఓట్ ఎవరికో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.